హాయ్ అండి నమస్తే నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు రుత్ కిచెన్ ఈరోజు కేక్ డిజైన్ వచ్చి చాక్లెట్ కేక్ అనమాట బేస్కి లైట్ ఆరెంజ్ కలర్తో నేను ఫ్రాస్టింగ్ చేసుకున్నాను ఇది వచ్చి వన్ కేజీ కేక్ కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ కంపౌండ్ అను హండ్రెడ్ ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ వేసుకొని మెల్ట్ చేసుకున్నాను కేక్ అంతా తడపాలి అవసరం లేదనమాట ఉట్టి డ్రిప్స్ లాగా పడితే చాలు లోపల మీరు ఫిల్లింగ్స్ చేసుకోవడానికి కూడా చాక్లెట్ని యూజ్ చేయొచ్చు లైట్తో పైలట్ నైఫ్తో ఎలా అన్నారంటే డ్రిప్స్ లాగా పడతాయి చాలా వీడియోస్ ఉన్నాయండి ఇప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ వేస్తాను మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చేసింది దానికోసం మాత్రం సారీ నేను ఎలాంటి చాక్లెట్ మౌల్స్ యూస్ చేస్తాను బేకింగ్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అవన్నీ కూడా త్వరలో షేర్ చేస్తాను దాంతో ఏంటంటే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్సే మీరు కొనుక్కోవచ్చు దాంతో ఇక్కడ వన్ ఎం నోజల్ తీసుకున్నాను సేమ్ అదే బేస్కి ఏదైతే ఆరెంజ్ కలర్ యూస్ చేశానో అదే కలర్తో నేను ఇక్కడ పైన ఫ్లవర్స్ పెడుతున్నాను ఈ కేక్ మీరు వెంటనే ఇవ్వాలంటే ఇలా ఫ్లవర్స్ పెట్టుకోకండి ఫిఫ్టీన్ మినిట్స్ కోసం చాక్లెట్ గనాష్ ఫ్రిడ్జ్ లో సెట్ అయిన తర్వాతే ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని ఇవ్వచ్చు ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాక్లెట్ గనాష్ సెట్ అవ్వకుండా ఫ్లవర్స్ పెడితే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కస్టమర్ తీసుకెళ్ళినప్పుడు దాని తర్వాత ఇలా షార్ట్స్ పెడుతున్నాను దీనిపైన టెన్ రూపీస్కి క్యాడ్బరీ షార్ట్స్ దొరుకుతాయి కదా అవే యూస్ చేస్తున్నాను నేనైతే పొద్దునే కేక్ ఆర్డర్స్ తీసుకుంటానమాట పొద్దునే కేక్లు ఎన్ని వచ్చినా అది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ తీసుకెళ్తారు ఇక్కడ ఎందుకంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత ఇస్తాననమాట కేక్ కూల్గా ఉంటే బాగుంటుంది కదా అందుకనే ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇస్తాను ఒకవేళ ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వస్తే మాత్రం కేక్ ఆర్డర్స్ వాళ్ళకి నేను ముందే చెప్తానండి కేక్ మాత్రం కూల్గా ఉండదని అందుకనే నెక్స్ట్ టైం నుంచి పొద్దున్నే ఇస్తారు నాకు కానీ ఇంకెప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే మాత్రం అలా మీరు చేసి ఇచ్చినా పర్వాలేదు బాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం మీరు బెస్ట్ ఇవ్వండి చాలా బాగుంటుంది ఈ కేక్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలానే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్